నాజిట్టి ద్రూపదేశము నరించుట పెళ్లి ఆడుకున్నంత మాత్రం కూడా నీ కొరకై స్వర్గ ద్వారము తెరచి పెట్టబడి ఉన్నదనుకోండి వాయన రాజ్యం నరకం భూమును ఆయోగ్యమేమో కావున వ్యర్థ ప్రతిపాదనలో సాధించి అంగన వలన సుఖం యథేచ్ఛగా యథేచ్ఛగా అనుభవింపు రాజేంద్ర. అగటగట అగటగట ఇది ఎందైనను సరైన బోధయ. మానుష జన్మ మిత్రులందరూ పాపను శిక్షింప పైన దండధరుడుకున్నాడని అయినను దుష్కార్యముల పొంత పోకుండా భయము దక్కించను హరిశ్చంద్ర. హరిశ్చంద్ర నీవా యముని భయము దక్కించను అరణం ఎన్ని పెళ్ళి
శ్లాఘి దురభిమాని. నా కూతుల పెండ్లి ఆడిన నీకు లోక నింద. ముఖమర కట్టి భాగ్యమే కలిగిన నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలగ నుండి సుప్రసిద్ధ రంగస్థల నటులు శివారెడ్డి గారు ఇప్పుడు నీ మేలు కోరి నీకు హితోపదేశం చేసినందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మంతో మొమ్మే మొమ్మే అధిక్షేపిస్తున్నావుగా. అలాగైనా
నీ గురుపుత్రుడకు శక్తి శాపము వలన చండాలత్వము గాంచిన త్రిశంకులందరుండవకు నీది మాత్రము నవరాజ్యము కావాలి. కరుణామతి చేమి ఎందలి రాజత్వమును పునః ప్రతిష్ట ఎనర్చట మాదియే మాదియే దోషం. ఇంతకు మా ఇచ్చిన పరిగ్రహించు వాలేదా? స్పష్టముగా చెప్పివేయ. మునీంద్ర భోగ భాగ్యములను ఆశించి ప్రధానముగున క్షత్రియ ధర్మము తొలగి అధోగతి పాలు కానీ నా రాజ్య సరస్సులను తరబడుతున్నా. చిరకాలము నుండి రాజ్యం మీద బాధించుతున్నది. నుండి రాజ్యం వేలవలైన తలంపు నా మది బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యమైన నాగది లభించినది. నేనిప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదను. అతడి రాజు పురుషుల అభ్యంతరము చెప్పకుండా నీ ఆనవం తప్పకుండా. ఎంత మాటను చుంటిరి మా ఆడి పొంకు ఈనాటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు లక్షలు తెలియను. ఈ లక్షలు రాజులందరిలో నీవేమో సత్యసంధుల చెప్పుతున్నది ఏమైనది? ఏమి కానున్నదో చూడు. పూజలో కళాభిమానుడు చేవల సురేష్ శర్మ గారు మూరతోట ఉత్తే మాట పెదవి దాటక ముందే యోచించుకున్న ఒక శ్రీమతి రాజేంద్ర పిలుక మధ్యవర్తాపడిన ప్రయోజనము లేదు. వేయి మాటలేనా? ఇప్పుడు ఏదో ప్రసంగాంతరముల పొరపాటునటువంటిది కాని రాజ్యము నీకు ఇయ్యదలసి కాదు అని స్పష్టముగా చెప్పి వేయము. పిదప ప్రత్యుత్తరం ఇచ్చిన ఛీ అను ఇంద్రకై సందేహించుతున్నారు స్వామి. సంతోషం.
అలాగే పెద్దలు పూజ్యులు శివరామయ్య గారు కళాభిమానులకు 100 రూపాయలు ఇచ్చారు.